వచ్చే నెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట సంయుక్త కలెక్టర్ డి సంజీవ్ రెడ్డి తెలిపారు. బుధవారం తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి తహసీల్దార్ రాజకీయ నాయకుల అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల, మత, ప్రాంత, వర్గం, జాతి భేదాలు వంటి సున్నితమైన అంశాలతో ప్రచారం నిర్వహించరాదని అన్నారు. మతపరమైన ప్రార్థనా మందిరాల్లో ప్రచారం నిషేధమని, లౌడ్ స్పీకర్లను రాత్రి 10 గంటల తర్వాత వినియోగిస్తే వాటిని సీజ్ చేస్తామన్నారు. అనుమతి తీసుకున్న వాహనాల ద్వారానే ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు. గ్రామాల్లో రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, గోడరాత్రులను రెవెన్యూ అధికారులు తొలగించాలన్నారు. సభలు, సమావేశాలు నిషేధిత ప్రాంతాల్లో పెట్టరాదని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 2 నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో తుంగతుర్తి సీఐ శ్రీరాములు, అయోధ్య తహసీల్దార్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మతపరమైన ప్రార్థనా మందిరాల్లో ప్రచారం చేయకూడదు. టెంపుల్స్ కానీ, మాస్కులు కానీ, నెక్స్ట్ చర్చిలో కానీ, మీటింగ్లు పెట్టడం కానీ, ఓట్లు అడగడం కానీ చేయకూడదు. ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగేలా ఊరేగింపులో వెళ్ళరాదు. అంటే విమర్శ, వ్యక్తిగత విమర్శలు కానీ, పార్టీల పరం కానీ, క్యాండిడేట్ పరం కానీ, వ్యక్తుల పరం కానీ చేయకూడదు. ఓట్లు అడుక్కోవాలంటే మా పార్టీ ఈ కార్యక్రమాలు చేసింది, ఈ కార్యక్రమాలు చేయబోతుంది, ఈ విధంగా మా క్యాండిడేట్ ఇట్లా అట్లాంటి చెప్పుకోవాలి కానీ ఒక వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా చేయకూడదు అన్నమాట. లౌడ్ స్పీకర్ను రాత్రి 10 గంటల తర్వాత ఉదయం 6 గంటలకు ముందు ఉపయోగించరాదు. అనుమతి ఉన్న వాహనంలో మాత్రమే ప్రచారం చేయాలి. అనుమతి పత్రాన్ని వాహనం విండో స్క్రీన్ మీద అతికించాలి. ప్రతిదాన్ని కూడా ఎలక్ట్రోనిక్ 6 రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ మన యాదాద్రి కోరిక దగ్గర తీసుకోవాలి. ఇంతకుముందు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎన్నికల బ్యాడ్ కానీ, దాని మీద ఫ్లెక్సీ కానీ, ప్రచార సామాగ్రి ఏదైనా వెహికల్లో ఉంటే పర్మిషన్ లేకుంటే మాత్రం సీజ్ చేయడానికి పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది.